ఏంట్రా ఇది? రాను రాను సమస్య తగ్గుతుంది అనుకుంటే ఇంకా పెద్దదైపోతుందేంట్రా? ఇదంతా చేయటం అవసరం అంటావా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు నాన్న. అన్నగారు నమస్కారం. నమస్కారం పెద్దయ్య గారు. నమస్కారాలు చాలు. ఏం నువ్వు తిన్నగా ఉండలేవా? ఏం చేశారు? ఏం చేసావా? నువ్వు చేసే నిర్వాహకం గురించి మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు ఏక పాడేస్తున్నారు. ఇదిగో చూడు, టీవీ చూడు. పెద్ద ఘనకార్యమే చేసావు. నేను మందు కొట్టలేదన్నా. అలా అని నేను పై వాళ్ళకి చెప్పగలనా? నీకు మందు అలవాటు లేదని బ్లడ్ టెస్ట్ చేయించి చూపించానా? మొన్నే ఓ సమస్య తీసుకొచ్చావు, దానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఎలాగోలాగా కవర్ చేయించాను. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వే దొరికిపోయావు కదా. ఊరుకోండన్నా, ఇవన్నీ మామూలే. మామూలు రోజులైతే పర్వాలేదయ్యా, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఓట్లేస్తారా? అదేదో నువ్వు గెలిచి చించితే అపోజిషన్ వాళ్ళు కొట్టరో లేక మరోటో మరోటో అని కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా పోలీసులతోటి గుండాలతోటి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడతామంట. అక్కడికి పోలీసులు ఎందుకు వస్తున్నారు, గుండాలు ఎందుకు వస్తున్నారని నన్ను వాయించేస్తున్నారయ్యా. నువ్వు ఎప్పుడు ఎలాంటి సమస్య తీసుకొస్తావో నాకు తెలియడం లేదయ్యా. ఇదంతా కుదిరే పని కాదు గానీ నువ్వు వాపస్ తీసేసి. ఈ చిన్న సమస్యకే వాపస్ తీసుకోవాలా? ఇది చిన్న సమస్య. ప్రజలు చివరికి ఏం జరుగుద్దో అదే మనసులో పెట్టుకుంటారయ్యా. ఎలక్షన్ ముందు నీళ్లు ఇవ్వడం రోడ్లు వేయడం అందుకోసమేనయ్యా. నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడ రాబట్టుకుంటాను. నువ్వు రాబట్టుకునే లోపు ఎలక్షన్ వచ్చి పోద్దయ్యా, ఆ తర్వాత పేరు పట్టుకుని ఊరేగుతావా? రేపు ఒక్కరోజే నీకు టైం ఇస్తున్నాను. ఏ పేపర్లు అయితే నీ గురించి చెడ్డగా రాశాయో ఆ పేపర్లే మళ్ళీ నీ గురించి మంచిగా రాయాలి. నువ్వు అలా చేసుకోలేకపోతే నేనే ఒక ప్రకటన ఇచ్చేస్తాను. మా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం వల్ల ఎంపీ అభ్యర్థిత్వం నుంచి తొలగిస్తున్నాను అని. అసలు ఏంటే నీ ప్రాబ్లం? నీ వల్ల ఈ పార్టీకి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఏం లేదన్నా, ఇదంతా ఓ కాలేజీ కుర్రాడు చేసిన పని. చూడు, నీకు సాకు చెప్పడానికి వేరే ఎవరు దొరకలేదా? పెద్ద పెద్దవాళ్ళే నేను చూసి తప్పకుపోతారు. ఇక కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు అని చెప్తావేంటి? సరే, అక్కడికి మీడియా ఎలా వచ్చింది? అయ్యగారు జెండా ఎత్తడం చూపించడానికి వచ్చిన మీడియా కొండారు విప్పడానికి చూపించారు. జరిగిందంతా మర్చిపోండి, ఒకరోజు టైం ఇచ్చారు కదా, నేనేంటో చూపిస్తాను మీకు. నువ్వే మాట్లాడవయ్యా. సరే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. మంచిది పెద్దగారు. అయ్యగారు మారడానికి ఏదైనా మార్గం చూపిస్తే పోవయ్యా. వాడి చేత చెప్పించుకునే పరిస్థితి వచ్చిందిరా, పోయిరా. అలాగే గారు. నేను అప్పటి నుండి పార్టీలో ఉంటే వీడికి సీఎం అయ్యే అవకాశం వచ్చేదా? ఇప్పుడు వీడెందుకు వచ్చాడురా? అయ్య బాబాయ్, అబ్బాయి గారు వచ్చినట్టున్నారు. నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యయ్యో, ఇలా ఒక్క దెబ్బతో ఫినిష్ చేయాల్సిందని ఇంత దాకా తీసుకొచ్చావు. నువ్వు రాజకీయ నాయకుడివి, ఎలక్షన్స్ వస్తున్నాయి, గొడవలు పడకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నన్ను బయటికి పంపించావు. ఇప్పుడు చూడు ఏం జరిగింది. వాడు చవటనుకున్నాను, ఇంత దూరం వస్తుందని నాకేం తెలుసు. మళ్ళీ నాతోటి పాత అవతారం ఎత్తించేలా ఉన్నాడు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావు కానీ నీ దగ్గర ఉన్నదొకటి యూజ్ చేయటం మానేశావు. ఏంటి బాబలి? వాడిని అన్ని విధాలుగానూ వాడేశావు, ఒక్క లూప్ హోల్ మాత్రం మర్చిపోయావు. అదేంటో నాకు తెలుసు. నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావా? నేను గనక ఫోన్ చేసి పిలిపించకపోతే వీడికి పడిన దెబ్బ నాకు పడేది. ఎప్పుడు చూడు మొబైల్ ఉండమ్మా, నీకు ఆ మొబైల్ నుంచి పెళ్లి చేయాలి. నానెక్కడా? రే, ప్రింట్అవుట్లన్నీ తీసుకున్నావు? అన్నీ తీసుకున్నాను రా. రే మా మనోళ్ళు మందేసి ప్లాన్ ఏమన్నా చెడగొడతారేమో, జాగ్రత్తగా చూసుకోరా. రే, ఈ టైంలో అలా చేస్తారా? నాన్నొచ్చారా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో చూడడానికి వచ్చి ఉంటారు, నువ్వు బయలుదేరు. ఓకేరా, రేపు కలుద్దాం. బ్రదర్, ఈ అడ్రస్ ఎక్కడా? ఇదిగోరా, నువ్వే చూసి చెప్పు. చిన్నగా వెళ్ళి లెఫ్ట్ కట్ చేయండి. శివా, రే అమ్మా.